కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతున్న క్రమంలో ఆంధ్రప్రదేశ్లో అన్లాక్ నిబంధనలు పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చాయి అయితే మరి తెలంగాణలో లాగా గేట్లు ఎత్తేయకుండా నైట్ కర్ఫ్యూని ప్రస్తుతం జగన్ ప్రభుత్వం కాస్త ముందు చూపుతో వ్యవహరిస్తోంది అయినా కూడా కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూనే ఉంది ముఖ్యంగా గుంటూరు చిత్తూరు పశ్చిమ గోదావరి కృష్ణా నెల్లూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో హాట్స్పాట్లుగా మారాయి దీంతో స్థానిక అధికార యంత్రాంగం ఎక్కడికక్కడ లాక్డౌన్ నిబంధనలు అమల్లో పెట్టేసింది ఫస్ట్ వేవ్ లో కేంద్ర ప్రభుత్వమే చొరవ తీసుకుని అన్ని రాష్ట్రాల్లో లాక్డౌన్ విధించింది అన్లాక్ సడలింపులు కూడా అన్ని చోట్ల ఒకే రకంగా ఉండేలా చూసింది సెకండ్ వేవ్ లో రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయం తీసుకున్నాయి ఎక్కడికక్కడ కట్టడ చర్యలు తీసుకున్నాయి ఇప్పుడు మూడో వేవ్ ముంచుకొస్తుందన్న వార్తల నేపథ్యంలో కేసుల సంఖ్య పెరుగుతూ ఉండడంతో స్థానిక అధికారులే చొరవ తీసుకున్నారు గుంటూరు నగరంతో పాటు జిల్లాలోని పలు గ్రామీణ ప్రాంతాల్లో కర్ఫ్యూ అమలవుతోంది నగరంలోని బ్రాడీ ప్యాట్ని కంటైన్మెంట్ జోన్గా ప్రకటించడంతో పాటు మధ్యాహ్నం వరకు వ్యాపార కలాపాలకి అనుమతిస్తున్నారు తిరిగి మలసటరేజ్ ఉదయం వరకు అక్కడ కఠినంగా లాక్డౌన్ నిబంధనలు అమలు చేస్తున్నారు నెల్లూరు జిల్లాలో కావలి పొదులకూరు వింజామూరు బిడవలూరు ప్రాంతాల్లో నిబంధనలు కఠినతరం చేశారు మధ్యాహ్నం వరకు షాపులకు పర్మిషన్ ఇస్తున్నారు కొన్ని ప్రాంతాల్లో వీక్డెన్ లాక్డౌన్ అమల్లో కూడా ఉంది ఆదివారం ఉదయం పది గంటల వరకు పర్మిషన్ ఉంటుంది ఆ తర్వాత రోడ్ల మీదకి నో ఎంట్రీ సెకండ్ వేవ్ సమయంలో కూడా దాదాపు ఇలానే జరిగింది ముందుగా కేసులు పరుగుతున్న జిల్లాల అధికారులు ఎక్కడికెక్కడ లాక్ డౌన్ అనేశారు ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా లాక్డౌన్ అమల్లోకి వచ్చింది ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే ఏపీలో మరొక లాక్డౌన్ తప్పదేమో అన్న పరిణామాలు కనిపిస్తున్నాయి ఇటీవల అన్లాక్ సడలింపులు అమల్లోకి వచ్చాయి ఇందులో వినోదాలు విహార యాత్రలు ఎక్కువయ్యాయి దీంతో కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది ఈ దశలో కరోనాని కట్టడి చేయాలంటే మాస్కులు శానిటైజర్లు సామాజిక దూరం అనే మాటల్ని ఎవరూ పాటించట్లేదు దీనికి లాక్డౌన్ ఒకటే పరిష్కారం అని గత అనుభవాలు చెప్తూ ఉండడంతో జగన్ ఈ దిశగా ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి